to Kadapalo steel plant kosam Sadhana Samithi udyamam chepadutundi Kadapa jilla Prudduturu one town circle nunchi bhari rally chepattaru Dr. Praveen Kumar Reddy sarathyamlo ee rally konasagutundi pedda sankhyalo ukku udyamakarulu tarali vastunnaru udyamanni ahimsa margamlo nadipi vijayam sadinchamani Praveen Kumar Reddy telipaaru udyamaniki sambandhinchina marinta samacharam maa pratinidhi Chandramohan andistaru జనంతో ఉక్కు సాధన సమితి కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీతో భారీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్కు సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఉక్కు పరిశ్రమ కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే డిమాండ్తో గత 4 సంవత్సరాలుగా ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఈ ఉద్యమంలో ప్రధానంగా విద్యార్థులు, యువకులు, మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ ఉద్యమానికి స్ఫూర్తి? గాంధేయ మార్గంలో తెలంగాణ ఉద్యమమే మా స్ఫూర్తి. ఎందుకంటే రాదు రాదు అనుకునే తెలంగాణ వచ్చింది. విభజన చట్టంలో పెట్టుకునే స్టీల్ ప్లాంట్ ఎందుకు రాదు? ఖచ్చితంగా వలస వెళ్ళిపోతున్న రాయలసీమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈరోజు మీరు చూడండి, 8వ క్లాస్ పిల్లోని పెట్టుకొని ఉద్యమం చేస్తాను. హేరణంగా మాట్లాడిన నాయకులు ఈరోజు 8వ పిల్లోని పట్టుకునే జెండా సిగ్గుమానంగా పట్టుకుంటారు. వేల మంది ఉక్కు సైనికులు స్వచ్ఛందంగా మందు కానీ, బిర్యానీ ప్యాకెట్లు కానీ, డబ్బులు కానీ ఇస్తే మీ సభలకు జనం వస్తారు. మా సభలు స్వచ్ఛందంగా వేల మంది ఉక్కు సైనికులు ఈరోజు కదం తక్కుతూ పాడుతున్నారంటే కేవలం మా స్టీల్ ప్లాంట్ సాధనా సమితి యొక్క విజయం ఇది. ప్రధానంగా ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు కూడా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నినాదంతో ఆందోళన కార్యక్రమాలు అలాగే వివిధ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ వరకు కూడా, ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలతో మీకు సహకరిస్తారా? మీరు సహకరిస్తారా? మీ ఉద్యమానికి రాజకీయ పార్టీలు ఏవైనా సహకరించాయి? మాకు రాజకీయ పార్టీ నాయకులు ఎవరూ సహకరించలే. కేవలం మంచి మనసున్న ప్రజలు, వ్యాపార సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వికలాంగులు, తర్వాత వ్యాపార సంస్థల పెద్దలు, కుల సంఘాలు, రైతులు సహకరించినారు. రాజకీయ పార్టీ నాయకులారా, ఎలక్షన్లు వస్తున్నాయి, డ్రామా లాపండి. ప్రజలు విఘ్నులైనారు. రేపు ఉక్కు ఫ్యాక్టరీ కన్నా శంకుస్థాపన 27 జరిగిన తర్వాత వారం రోజుల్లో వర్క్ మొదలవ్వకపోతే రాజకీయ నాయకుల గుడ్డలు తీసి రోడ్ల మీద నిలబెడతాం స్టీల్ ప్లాంట్ సాధన సమితి తరపున. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. చంద్రబాబు నాయుడు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి చెప్పారు. శంకుస్థాపన తేదీని కూడా నిర్ణయించారు. అయినా కూడా మీరు ఈ ఉద్యమాన్ని, ఈ ర్యాలీని నిర్వహించడానికి గల కారణం? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏమో మేము స్టీల్ ప్లాంట్కు సిద్ధమంటారు, రాష్ట్ర ప్రభుత్వం మేమే ముందుకు వచ్చినామంటారు, ప్రతిపక్ష నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్కు మేము సిద్ధమంటారు. ఎవరయ్యా, ప్రజలు అడ్డం ఉన్నారా మీకు? ఎందుకయ్యా ఈ డ్రామాలన్నీ? మాకు ఒకటి, ఎవరు ఉక్కు పరిశ్రమ ఇస్తే వాళ్ళకే మా మద్దతు ఉంటుంది. స్టీల్ ప్లాంట్ సాధనా సమితి తొలిరాయి నుంచి ఫైనల్ కన్స్ట్రక్షన్ అయిపోయేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ప్రధానంగా ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు అయితే హామీలు ఇచ్చాయి, కానీ మీరు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమం ఎంతవరకు కొనసాగుతుంది? ఈ ఉద్యమము కన్స్ట్రక్షన్ పూర్తయి, ఫైనల్ రాయి వేసి రాయలసీమ బిడ్డలకు 70% ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మా స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇంతవరకు జాప్యం చేశారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాత్రమే స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారనే ఆవేదన కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి వెల్లడించుతున్నారు. కెమెరామెన్ సతీష్తో చంద్రమోహన్ రాజు, ఏపీ 24/7, కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి.